మక్తల్ మున్సిపాలిటీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్పర్సన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కౌన్సిల్లో పాలక మండలి నిర్ణయాలపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళా చైర్పర్సన్ ను మహిళా కౌన్సిలర్లను అవమానించారంటూ విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. మక్తల్ మున్సిపల్ కౌన్సిల్ పాలక మండలి తీరుపై స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అవ్వడం మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారింది. చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ కుమ్మక్కయ్య ఏకపక్షంగా సొంత ఎజెండాలు అమలు చేస్తున్నారంటూ బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశమైంది. చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ మున్సిపాలిటీని భ్రష్ట్ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం మండిపడ్డారు. ఈ నెల 21న మక్తల్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఏకపక్ష నిర్ణయాలను తప్పుబడుతూ మెజారిటీ సభ్యులు వాకౌట్ చేసినా కోరం లేకపోయినా వైస్ చైర్మన్ పావని ఏకపక్షంగా తీర్మానాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చైర్మన్ కు ఇంగిత జ్ఞానం లేదని, కమిషనర్ తీసుకురావటం నా కర్మ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఎజెండా అంటే ఏమిటండాలి, ఎజెండాలో ఏం పెట్టుకున్నారు, అసలు మెయిన్ పాయింట్స్ ఏంటివి, దాని మీద చర్చ చేసుకుని దాన్ని పాస్ చేసుకుంటే తర్వాత ఇవన్నీ వస్తాయి. ఏం లేదు ఇవన్నీ, అది అవన్నీ అవసరం లేదు, వాళ్ళకి గెజెట్స్ అవసరం లేదు, రూల్స్ అవసరం లేదు, రెగ్యులేషన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చైర్మన్ గారు, కమిషనర్ గారు, కొమ్ముక్కయ్య అసలు వీళ్ళకి చూపించేది ఒకటి లేదు. అసలు చైర్మన్ గారికి ఆ చైర్మన్ భర్తకి అయితే అసలు ఏది లేదు. గ్రామ పంచాయతీ కానీ అధ్వానంగా అయిపోయిందా మున్సిపాలిటీ అలా ఇట్లా నాది నడిపేది మున్సిపాలిటీని. ఇప్పటి నుంచి చాలా తీవ్రంగా ఉంటది. ఎంత తీవ్రంగా ఉంటది అంటే ఎందుకు గంగ ఆయన మా కౌన్సిలర్ అనుకున్నారు వీళ్ళు. మక్తల్ను మున్సిపాలిటీగా మార్చి తప్పు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇంతకాలం పట్టించుకున్నా ఇకపై మక్తల్ మున్సిపాలిటీని పట్టించుకోనన్నారు. కౌన్సిలర్లకు అభివృద్ధి మీద ధ్యాస లేదని చిట్టెం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్నిసార్లు ఇంతకు ముందు జనరల్ బాడీ మీటింగ్లలో మేము ఆమె ఎవరు కమిషనర్ పవని గారు ఉంది, చైర్పర్సన్ గారు ఉంది, వైస్ చైర్మన్ గారు ఉంది, ఇంతమంది సంతకాలు చేసినాక కూడా ఈ తీర్మానాలు పాస్ అవుతాయి. అట్లా చేయాలి. అసలు యాక్చువల్గా అందరు మున్సిపల్ కమిషనర్ అందరు వచ్చిన సభ్యులతో చేయాలి. దాన్ని చేస్తేనే ఎజెండా పెట్టుకున్న తీర్మానాలు పాస్ అవుతాయి. అసలు ఏ బిల్ ఎట్లా తీర్మానం పాస్ చేసుకున్నా కూడా తెలియదు వీళ్ళకి. మేము అసెంబ్లీలో పాస్ చేయడం గెజెట్ పాస్ చేసుకుంటాం. ఆ గెజెట్ పాస్ చేసుకోవాలని ఇంగిత జ్ఞానం లేదు వీళ్ళకి, చైర్మన్ గారులకు, ఎవరికైనా ఇక్కడ ఉన్న సభ్యులకు అందరు కూడా. మున్సిపల్ స్థలాలు కబ్జాలవుతున్నాయని, మక్తల్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కన్నా అధ్వానమైందని విమర్శించారు. ఇప్పటి నుంచి పని చేయకుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మున్సిపాలిటీ తెచ్చుకొని చాలా తప్పు పని చేసిన అనిపిస్తుందా, ఎవరికి ఎదుగుదామని లేదు, ఎంత సహా చేద్దామని ఉన్నది అంతే, పది మందికి పని చేద్దామని లేదు. పని చేస్తుంటే వాడు మంచి పని చేస్తే మన కాలు కింద గుంజాలి. ఇది ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఉన్న కౌన్సిలర్లది, చైర్పర్సన్ గారిది, వైస్ చైర్మన్ గారిది, మా కమిషనర్ గారిది. నో డౌట్ నేను తెచ్చుకున్న కమిషనర్ కానీ ఇంత పనికి మన కమిషనర్ అనుకోలేదు. ఈ మున్సిపాలిటీ పట్టించుకునే పట్టించుకుని ఇప్పటి నుంచి నేనున్న వాటికి ఆఫీస్ బిల్డింగ్ అయినాయి, నేనున్న వాటికి సెగ్రిగేషన్ షెడ్లు అయినాయి, నేనున్న వాటికి మీఆవి నడుస్తుంది, నేనున్న వాటికి నర్సరీలు నడుస్తున్నాయి, నా పర్సనల్ ఇంట్రెస్ట్ నడుచున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా సభ్యులను, కమిషనర్ను అవమానించారని బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య అన్నారు. రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన మక్తల్ మున్సిపాలిటీ అయిందే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో మున్సిపాలిటీ కాలేదన్నారు కొండయ్య. నువ్వు పతనమైపోయావు, నీ యొక్క ప్రవర్తన వల్ల, నీ యొక్క చేష్టల వల్ల, నీ యొక్క లాంగ్వేజ్ వల్ల, నీ యొక్క మాటల వల్ల నైతికంగా పతనమయం కాబట్టి నీ గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండడానికి అరుడవు కాదని చెప్పి ఈరోజు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీగా నిన్ను హెచ్చరిస్తూ నీకు ఏమాత్రం నైతికంలో వెళ్ళాలంటే ఎంబడే రాజీనామా చేయి. మున్సిపల్ చైర్మన్కి, కౌన్సిలర్కి, కౌన్సిలర్లకు, అదేవిధంగా కమిషనర్కు బహిరంగ క్షమాపణ సోమవారం ఒకవేళ చెప్పే వరకు, ఉదయం 8 గంటల వరకు చెప్పలేనట్లయితే భారతీయ జనతా పార్టీ నిన్ను వెంటాడుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఒకే ఒక మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి టీఆర్ఎస్, బీజేపీ మధ్య వారు నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో మక్తల్ మున్సిపాలిటీలో పొలిటికల్ వాతావరణం వేడెక్కుతూనే ఉంది.